నిర్ణయం తీసుకున్నంత గొప్పవాడు అని చెప్పారు. చివరకు ప్రకటించబోయే ముందు క్యాబినెట్ను పిలిచి వాళ్ళకి చెప్పడం కోసం కూడా అరగంట ముందు తెలిసినా సెల్ ఫోన్లు ఉన్నాయి ఇప్పుడు వెంటనే చెప్పేస్తారని, సెల్ ఫోన్లు బయటపెట్టి లోపలికి రండి అని చెప్పేసి మంత్రులందరినీ లోపల కూర్చోబెట్టి ఆయన బయటికి పోయి మీడియాతో మాట్లాడాడు అని చెప్పారు. ఇంతకంటే ఏం కావాలండి? అంటే తన సొంత క్యాబినెట్ మీద కూడా తనకు నమ్మకం లేదా అని ఇక్కడ ప్రశ్నించాను. ఇది ఒక మంచి కోసం అనుకోవచ్చు కదా, ఇది ఒక మంచి కోసం అనుకోవచ్చు కదా, ఒక మంచి ప్రయత్నం అనుకోవచ్చు కదా, మంచి కోసం చేస్తారు, మంచి కోసమనే చెప్తారు. ఓకే, ఇందిరాగాంధీ తాను ఓడిపోయిన తర్వాత ఎమర్జెన్సీ ప్రకటించడం కూడా మంచి కోసమని చెప్పింది, చెడు కోసం అని చెప్పిందా, నా అధికారం నిలబెట్టుకోవడం కోసం అని చెప్పిందా? అప్పుడు పేపర్లు మీరు చూడండి, దేశాన్ని రక్షించడం కోసం నేను ఎమర్జెన్సీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అవసరం అని చెప్పి దేశాన్ని రక్షించడం కోసం అని చెప్పింది. ఏదో పెద్ద ముప్పు వచ్చేస్తుంది దేశానికి, ఈ దేశాన్ని రక్షించడం కోసం ఎమర్జెన్సీ పెడుతున్నా అని చెప్పింది. అందుకని దుర్మార్గమైన పనులు చేసేవాళ్ళు కూడా ఈ దేశం కోసం చేస్తున్నామని చెప్తారు, తమ కోసం చేసే పనులను కూడా ప్రజల కోసం చేస్తున్నామని చెప్తారు. అట్లా చెప్పకపోతే ప్రజలు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఇది సహజంగా అట్లా చెప్తారు. అబద్ధాలు చెప్తారు. వేరే అంశంలోకి వెళ్ళి ఈ అంశాల్లో ఫినిష్ చేద్దాము. ఏదైనా సరే పాఠ్యాంశంగా చేర్చాలి అంటున్నారు, చేరుస్తారా భవిష్యత్ తరాలకి? ఎందుకంటే భవిష్యత్తులో చాలా అంశాలు తెలుసుకోవాల్సి ఉంటది. ఏదో సినిమాలో చెప్పినట్టు చరిత్ర చింపేస్తే చెరిగిపోదు కాబట్టి ప్రజల్లో ఉంటుంది, కానీ తరాలు మారుతున్న తర్వాత పాత గాయాలు రేపటం అనే మాట కొంతమంది అంటున్నారు. లేదు, పాత విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనేది మీలాంటి వాళ్ళు చెప్పేటువంటి మాటలు. సాగర్ గారు, అంటే పాఠ్యాంశాలు ఎందుకు చేర్చాలని కూడా మేఘాలు ఎందుకంటే ఇప్పుడు చరిత్ర అన్నది మనం రాసుకుంటే అప్పుడు ఉన్న కంటెంపరీ రికార్డ్స్ ఏదో ఉంటాయో ఆ రికార్డ్స్ బేస్ చేసుకుంటారు. అది మన గురించి వేరే కంటే కూడా రాసి ఉన్నాయి కదా రికార్డ్స్, మన గురించి కాగలు రాసే కూడా ఉన్నాయి కదా. చైనా నుంచి వచ్చిన వాళ్ళు, యూరోప్ నుంచి వచ్చిన వాళ్ళు, అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు కూడా మన హిస్టరీని వాళ్ళు ట్రాక్ చేశారు కాబట్టి ఇది భారతీయ జనతా పార్టీ భారత చరిత్ర రాయడం, కాంగ్రెస్ పార్టీ భారత చరిత్రను వక్రీకరిస్తుంది అన్నందుకు మేము వక్రీకరించి మళ్ళీ రాయడం కదా. ఇక్కడ ఉన్నది ఉన్నట్టు చెప్పాల్సిన అవసరం ఉంది, వాస్తవాలు చెప్పాల్సిన అవసరం, అది వాస్తవాలు కావాలని ఈ మేధావులు చర్చించి దాన్ని వేరే చేసుకోవాల్సిన అవసరం. కానీ మన పిల్లలకి చరిత్ర చేయకపోతే వాళ్ళకి ఫ్యూచర్ కూడా ఉండదు కాబట్టి మనకి తప్పకుండా కూడా వాస్తవాలని మన పిల్లలు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళు పెద్దలని పెద్దగా వాళ్ళకి వైద్యులు చూసుకుంటే భారతదేశం ఎక్కడి నుంచి ఎక్కడ వచ్చింది అనేది పొలమానం అయితే మెజర్మెంట్ ఉండాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్, దాన్ని వక్రీకరించడం జరిగిందని భారతీయ జనతా పార్టీ నేను గట్టిగా భావిస్తున్నాను. అయితే వీరే గారు చేస్తున్న ఒక దానికి నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరన్నా నాకైతే తెలియదు, కానీ నేనైతే ఇప్పుడు కూడా ప్రధానమంత్రి గారు క్యాబినెట్ ఇచ్చి వాళ్ళందరినీ లోపల కూర్చోబెట్టి టెలిఫోన్ తీసేసుకొని బయటకు వచ్చి మాట్లాడారు వాళ్ళు గ్రేట్ అని నేను ఎప్పుడు చెప్తాను. ఈ చరిత్రలో మొదటిసారిగా డిమానిటైజేషన్ జరిగింది, మొదటిసారిగా ఇంత పెద్ద చేస్తున్న ఇంత పెద్ద రోడ్స్ ఇంత సర్క్యులేషన్ ఉన్న రోడ్స్ తీయడం చరిత్రలో మొదటి సమయంలో అది ఆ పర్టికులర్ ఇష్యూ బయట లీక్ అయితే బ్లాక్ మనీ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే వాళ్ళని తప్పుపట్టడం కాదు, మంత్రివర్గాన్ని అవమానించడం కాదు. ఇక్కడ ఏంటంటే విషయం ఏంటంటే అక్కడ ఒక పకడ్బందీగా వ్యవస్థని వాళ్ళు పికప్ చేసుకోవడం జరిగింది. ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ మాత్రమే వర్తిస్తూ తప్పించి ఓవరాల్ క్యాబినెట్ డిసిషన్స్ అనేది తీసుకుంటారు, దాన్ని ట్రాన్స్పరెంట్ గా బయటకు వచ్చి చెప్పడం కూడా జరుగుతుంది. ఓకే సార్ గారు మాట్లాడుతున్నారు. ఓకే, బ్లాక్ అమౌంట్ బ్లాక్ మనీ తేవడానికి ఒక ప్రక్రియ కావచ్చు, కానీ రాష్ట్రాలు కోఆర్డినేషన్ చేసుకోకపోవటం వల్ల ఇబ్బందులు చూసాము. ఆర్ఎన్ఏలు ఎంత ప్రజలు ఇబ్బందులు పడ్డారు కదా. ఓకే, ఒకటి సైకాలజికల్ వాళ్ళకి ఏంటంటే పెద్దోని కొట్టుకున్నారు అన్న ఒక ఆలోచన తప్ప ఇబ్బందులు పడ్డారు. నేనేమంటా అంటే ఓకే మంచి కార్యక్రమం అయినప్పుడు అక్కడనే రాష్ట్రాలు ముఖ్యమంత్రి పెట్టి మీడియా పోవచ్చు కదా. అంటే కొంచెం రాష్ట్రాలు కాన్ఫిడెంట్ తీసుకోవాలి ఫెడరల్ స్ట్రక్చర్ ప్రకారంగా. క్యాబినెట్ అన్నది ఒకటి, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా పిలిపించే 7 గంటలకు పిలిపించి 9 గంటలకు పెట్టుకోవచ్చు, వాళ్ళంతా అర్జెంట్ గా మార్చుకుంటారా. బ్యాంకుల్లో నగదు కొరత కొంత ఉందనే మాట కనిపిస్తా ఉంది, ఎందుకంటే ఒక్కసారిగా వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి డబ్బుల కోసం రైతులందరూ కూడా బ్యాంకులకు వెళ్తున్నారు, వాళ్ళు పంట అమ్ముకున్న దానికేమో చెక్కులు ఇస్తున్నారు, ఆ చెక్కులు బయటికి డబ్బు రూపంలో రావాలి, మళ్ళీ వీళ్ళు కొనుక్కోవాలి, ఈ పరిస్థితి కొంత కనిపిస్తూ ఉంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీగా అధికార పార్టీలు కానీ తప్పనిసరిగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వేరే గారు, మీరా కుమార్ గారు ఒక పిలుపు ఇచ్చారు అంతరాత్మ ప్రబోధానుసారం ఓటేయమని. మామూలుగా నిలబడదాకా అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు కామెంట్ చేశారు, బట్ నేను డైరెక్ట్గా మీరా కుమార్ గారు ఎంపీలకి ఎమ్మెల్యేలకు పిలుపు ఇచ్చారు అంతరాత్మ ప్రబోధానుసారం ఓటు చేయండి,
ఇప్పుడు నీ ఎన్నికల్లో అని చెప్పని. ఏదైనా పనిచేసే అవకాశం ఉందా పాత రోజులో వివి గిరి గారి టైము అటువంటి వాతావరణం ఒకటి వచ్చింది మళ్ళీ? ఇప్పుడు అంత పనిచేస్తుందని నేను అనుకోను. ఓకే, ఎందుకంటే అంత స్వచ్ఛందంగా తన సొంత ఆలోచన ప్రకారం ఓటేసే అవకాశం ఆయా పార్టీల నాయకత్వం ఇవ్వాలి. విప్పు జారీ చేసే అవకాశం లేదు, అంతవరకు నిజం. కానీ ఒకసారి తమ పార్టీ నుంచి పడాల్సిన ఓట్లు తమకు పడలేదు అన్న తర్వాత ఎవరెవరు వేసి ఉండరు, అంతకుముందు జరిగినవన్నీ ఇక విశ్లేషణ చేస్తారు నాయకులు. అనుమానం ఉన్నవాళ్ళందరి మీద వేటు వేసేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడు అంతరాత్మ ప్రబోధం అంటే పనిచేసింది. కారణం ఏంటిదంటే పార్టీ అధ్యక్షురాలే ఆ మాట చెప్పింది కాబట్టి. అధ్యక్షురాలే ఆ మాట చెప్పింది, ఒక సంకేతం ఇచ్చింది, ఓడించండి అని చెప్పేసి, అధికార పార్టీ అభ్యర్థిని ఓడించండి అని చెప్పి ఒక సంకేతం ఇచ్చింది. ఆ సంకేతాన్ని అందరూ అందుకున్నారు. ఇప్పుడు అది కాదు, ఇప్పుడు వాతావరణం కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రతిపక్షాల అభ్యర్థిగా ఉన్న వ్యక్తి ఆత్మ ప్రబోధానుసారం ఓటేయండి అని అంటే అందుకు అనుగుణంగా ఓటేసేందుకు మిగతా వాళ్ళు సిద్ధంగా ఉంటారని చెప్పేసి నేను అనుకోను. నిజంగా ఈ దేశం పట్ల ప్రేమ ఉంటే, ఈ దేశ ప్రజాస్వామ్యం పట్ల, లౌకిక విధానాల పట్ల ప్రేమ ఉంటే ఆ నిజాయితీని తాము రుజువు చేసుకోవాలి. అంతవరకు మనం చెప్పగలం తప్ప ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా. యాక్చువల్గా వామపక్షాలు కూడా గోపాలకృష్ణ గాంధీ లేదంటే ప్రకాష్ అంబేద్కర్ని ముందుకు తీసుకొద్దాం అనే ప్రయత్నం చేసినాయి. ఆ తర్వాత రాజీ పడ్డాయా? అంటే లోపల చర్చ ఏం జరిగిందనేది చెప్పలేం. కానీ ఒకటి క్లియర్, మొదటి నుంచి వామపక్షాలు చెప్పింది మాత్రం అందరూ అంగీకరించినటువంటి అభ్యర్థిని పెట్టాలి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభ్యర్థికి ఎక్కువ ప్రాధాన్యతనివ్వచ్చు, రకరకాల కారణాలు ఇచ్చా. వామపక్షాలు కూడా మీరా కుమార్ కంటే ఇతరులు అయితే బెటర్ అని కూడా అనుకుని ఉండొచ్చు. ఎందుకంటే మీరా కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కదా, ఎంత లేదన్నా. కాంగ్రెస్ కాకుండా ఉంటే బాగుంటుందని సహజంగా వామపక్షాలు కోరుకుంటాయి. అందుకని మిగతా వాళ్లను ప్రతిపాదించి ఉండవచ్చు. కానీ ఏకాభిప్రాయం కోసం ఎక్కడో ఒక చోట కామన్ అండర్స్టాండింగ్ వచ్చు. వేణుగోపాల్ సార్, కేసీఆర్ మోసం చేశాడు అని చెప్పి నేను ఒక మాట అడిగాను, ఆర్ఎస్ఎస్ వ్యక్తికి టీఆర్ఎస్ ఎలా మద్దతు ఇస్తుంది? మైనార్టీల రిజర్వేషన్లు వ్యతిరేకించిన రామ్నాథ్ ఇప్పటికైనా కేసీఆర్ నిర్ణయం మార్చుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇవ్వడం కోసం చాలా కష్టపడ్డటువంటి మీరా కుమార్ ఆమెకి ఇవ్వకపోవడం ద్రోహం చేయటమే, మోసం చేయటమే, ఇటువంటి వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఇప్పుడు మీరా కుమార్ మీద, మీరా కుమార్ గారి వ్యక్తిత్వం మీద కానీ ఆ రాజకీయం దాని మీద ఎవరికి భిన్నాభిప్రాయాలు లేవు. ఎందుకంటే స్పీకర్గా ప్రభుత్వం పెట్టిన ఏ బిల్ అయినా కూడా స్పీకర్గా ఆమోదించాల్సిన పరిస్థితి ఉన్నది. అప్పుడు స్పీకర్ కావడం కనుక స్వయంగా సోనియా గాంధీ గారే బిల్లును ఆమోదించారు, సుష్మా స్వరాజ్ దానికి మద్దతు ఇచ్చారు. కనుక రెండు జాతీయ పార్టీలు రెండు పార్లమెంట్లో ఉభయ సభలు నాయకులు పెట్టినప్పుడు స్పీకర్గా ఆమోదించాలి. ఆ రోజు సభలో ఉన్న పరిస్థితుల్లో సభని వాయిదా వేసి వెళ్లేంత పరిస్థితి ఉన్నా కూడా నిలబడి బిల్లును ఆమోదించే వాయిదా వేస్తున్నానని చెప్పి బయటకు వెళ్ళిపోతే పేరున్నప్పటికీ కూడా ప్రజాప్రాయము తర్వాత ఎంపీల ఒత్తిడి ఆటోమేటిక్ ఉంటుంది, రాజకీయ పార్టీ ఒత్తిడి ఉంటుంది. ఇప్పుడు మేము స్టీరింగ్ కమిటీ పోతాము ముందు స్పీకర్ గారి పట్ల, ఇది ఖచ్చితంగా మేము 3 రోజులు వాయిదా వేస్తాం, మీరు కోఆపరేట్ చేయమంటే కోఆపరేట్ చేస్తుంది లోక్సభలో ఉన్నాం కనుక. కనుక స్పీకర్ గారు కూడా హౌస్ అభిప్రాయం ప్రకారం తీసుకోవాలి. ఒకటి ఇప్పుడు మీరా కుమార్ గారు తెలంగాణ బిల్లు ఆమోదించింది, ఇప్పుడు వీళ్ళు చేయాలన్నది. ఇప్పుడు ఒకటి ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ ఎందుకు ఫెయిల్ అయినా మొట్టమొదటి అంటే ఏక మీరా గారు చెప్పినట్టు ఏకాభిప్రాయం రావడం చాలా టైం తీసుకున్నారు. అధికార పార్టీ ఆటోమేటిక్గా ఎన్డీఏకి అడ్వాంటేజ్ ఉన్నాయి, ముందు చేశారు. తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా గతంలో ఈ నియోజకవర్గ మీటింగ్ అయినప్పుడు మీరు భారత రాష్ట్రపతి ఎన్నికల డిస్కషన్ వచ్చినప్పుడు లంచ్ అవర్ లోపల ఒక దళితుడిని పెట్టండి, దళితుడిని పెడితే మంచి మెసేజ్ పోతుంది. గతంలో మరి వాజ్పేయి గారు ఉన్నప్పుడు కలాం గారిని పెట్టారు, ఒక మెసేజ్ పోతుంది దేశ స్థాయిలో, మెజార్టీకి ఇబ్బంది లేదు అన్నట్టు ఒక చూచాగా చెప్పాడు. చెప్పిన దాని ప్రకారంగా కూడా అది కావచ్చు, లేకుంటే వాళ్ళకున్న ఆలోచన కావచ్చు, మోడీ గారి ఆలోచన. అది ఆటోమేటిక్ చెప్పడం వల్ల దళితుడికి ఇచ్చిన తర్వాత ఓకే, బీహార్ గవర్నర్గా వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ముఖ్యమంత్రికి ఫోన్ చేశాడు. మేమందరం ఉన్నాం అక్కడ, ముందుగానే బీజేపీ మద్దతు ఇవ్వాలనేది ముందే డిసైడ్ అయింది. ఆటోమేటిక్ బీజేపీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో క్యాండిడేట్ గా ఫలానా వాళ్ళని పెట్టమని సూచించే దళితుడిని పెట్టండి మీరని చెప్పి సూచించే పరిస్థితి వచ్చిందంటే మోడీ గారికి కేసీఆర్ గారు ఒక అభ్యర్థి విషయం సూచించి సలహా ఇచ్చే పరిస్థితి వచ్చిందంటే ఆ మిత్రత్వము లేకపోతే క్లారిటీ అక్కడే వచ్చేసింది కదా. ఇక ఇప్పుడు టీఆర్ఎస్ సీట్ లో ఉండాలని కాంగ్రెస్ కోరుకునే అవకాశం కూడా లేదు ఇక్కడ. అట్లా ఒకటి ఏంటంటే ఇప్పుడు ఏదన్నా కూడా ఫెడరల్ స్ట్రక్చర్ ప్రకారంగా రాష్ట్రానికి కేంద్రానికి ఏ సంబంధాలు ఉంటాయో ఆ సంబంధం ప్రకారంగా ఇంకా మీరు రైతుల గురించి మాట్లాడారు, మేమందరం ఉన్నాం కదా, రైతుల గురించి ఏమనుకుంటున్నారు అంటే ఇది చెప్పాడు 8,000 రూపాయలు ఇట్లా అని చెప్పేసి కైసా వసక్తాయో కిత పైసా అని చెప్పి అనుట్లో ఇది కూడా చర్చకు వచ్చింది. అన్అఫిషియల్ గా చర్చకు వస్తాయి, మీరు సమాజంలో మంచిగా ఉండాలంటే ఒక ఎస్సీ
ఎస్సీసీ పెడితే బాగుంటుంది, అంతకుముందు కళాంగా పెట్టారు అని డిస్కషన్ వచ్చింది. వచ్చిన తర్వాత అదే ఓకే మేము చెప్తేనే చేసిన అనుకోం కానీ దాని మేము ఒకసారి ఒక పార్టీగా మద్దతు ఇచ్చిన తర్వాత మళ్ళీ పార్టీగా మీకు మద్దతు బీఎస్పీ మాయావతి గారు వెనక్కి వచ్చారు. మళ్ళీ మాయావతి కోవింద్ కంటే కూడా మీరా కుమార్ సమర్థురాలు కాబట్టి నేను వెనక్కి వచ్చానని చెప్పింది ఆమె. రావచ్చు కదా మీరు కూడా అనౌన్స్ చేయలేదు ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చారు, కోవింద్ కి మద్దతు ఇస్తున్నట్టుగా ప్రకటించి ఒకవేళ యూపీఏ కనుక ఏదన్నా మళ్ళీ దళిత అభ్యర్థిని ఎందుకంటే బెటర్ కనుక పెడితే నేను మార్చుకుంటాను అని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంకీర్ణంలో ఉన్న మన నితీష్ కుమార్ మరి బీహార్ గవర్నర్ గా మరి మీనా కుమార్ బీహారే కదా, మరి ఆయన రాజకీయ పార్టీగా కొన్ని ఏం నిబంధనలు ఉంటాయి. రాజకీయ పార్టీ అసలు అనౌన్స్ చేసిన తర్వాత వెనుకకు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ రోజు ఒక రాజకీయ పార్టీగా అన్ని తీసుకుని నిర్ణయం చేసుకుని అందరితో మాట్లాడిన తర్వాత నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కుమార్ రెడ్డి గారు పెద్దలు చెప్పినట్టు సర్గి వివి గారు ఉన్నప్పుడు అప్పుడు అంటే అధికార పార్టీ అధ్యక్షురాలు చెప్పడం వల్ల అంతరాత్మ ప్రభుత్వం పనిచేసింది. కానీ ఇప్పుడు పార్లమెంట్ గా ఏ పార్టీ ఏ గవర్నమెంట్ లెక్క ప్రకారంగా వచ్చేసి వీళ్ళు జరిగే అవకాశాన్ని 100,000 ఓట్లు వచ్చినాయి, 60% వీళ్ళకి వస్తున్నాయి, 40% వీళ్ళకి వస్తాయి చెప్పేసి ఆటోమేటిక్ గా మీడియా రాసిన సందర్భంలో అంతరాత్మ ప్రభుత్వం అనే పిలుపు ఏమైనా పనిచేసే అవకాశం ఉందా మీరా కుమార్ గారు ఇచ్చారు? పని చేస్తే ఎక్కువ పెద్ద ప్రమాదం ఉంది విజయగర్ పని చేస్తే వచ్చే 15.9% అయితే ఓట్లు ఉన్నాయి ఓవర్కి 173,800 కొన్ని ఓట్లు యూపీఏకి ఉన్నాయి, నాన్ యూపీఏ సపోర్టర్స్ మరి కొంచెం రావచ్చు. అయితే ఆ ఒత్తిడి కూడా పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే అంతరాత్మ ప్రభుత్వం వస్తే ఆ ఏజెంట్ కూడా అమెరికా కూడా వేరే వేసినా మనం యూపీఏ పార్టీ కూడా వేరే వేసినా కూడా చెప్పలేము. కాబట్టి వీరా కుమార్ గారు అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు గౌరవనీయ వారు వారికి ఈ పరిస్థితి రావడం ఈ పరిస్థితికి వారిని తీసుకురావడం కాంగ్రెస్ యొక్క విఫల యత్నం. కాంగ్రెస్ యాంటీ దళిత్ పాలిటిక్స్ చేస్తుంది, దళితుల్ని ఉపయోగించుకుంటుంది ఓట్ల కోసం, తర్వాత ఇట్లాంటి సింబాలిజం కోసం అన్నది క్లియర్ చేస్తుంది. ఎందుకంటే ఓడిపోతారో 100% ఓడిపోతారో తెలిసి 63% తోని రామ్నాథ్ కోవింద్ గారు గెలిచే సమయంలో వీరక పార్టీ ఎందుకు పెట్టినట్టు ఎందుకు అలవాటు వస్తున్నట్టు అది కూడా మళ్ళీ దళిత కార్డు ఉపయోగించడం అది మళ్ళీ బీహార్ నుంచి పెట్టడం అంటే ఇదంతా చూస్తా ఉంటే కాంగ్రెస్ కానివ్వండి ఇతర ఆపోజిషన్ పార్టీస్ కానివ్వండి మానేదే దాని ప్రమేయం కానీ వారి వాడు బలహీనమైపోయింది. ఈరోజు భారతదేశంలో అసలు ప్రతిపక్షం అనేది ఉన్నదా లేదా అనే పరిస్థితి దానికి మేమేం చేయలేము. మేము బలహీన పరిస్థితి కాదు, వాళ్ళ వైఖరి కొని వారికి ఉన్న సిద్ధాంతాలు కొని వాళ్ళకున్న బ్యాంక్రప్ట్ ఐడియాలజీ కొని వారి పరిస్థితి వచ్చేయకూడదు. కాబట్టి ఇది దురదృష్టకరం. ఈ రోజు కేసీఆర్ గారిని కూడా పరిస్థితి ఏంటంటే వారి సపోర్ట్ మేము అవమానిస్తా ఉన్నాం అభినందిస్తా ఉన్నాం అయితే వాళ్ళు ఏది కూడా లైట్ ఉన్నారంటే వారికే తెలుస్తలేదు. ఒకసారి వాడి పోతారు, ఒకసారి వీడి పోతారు, ఒకసారి అంతరాత్మ ప్రబోధానుసారం అనే మాట పనిచేసే అవకాశం ఎంత మాత్రం లేదన్నారు. ఓకే సాగర్, వన్ సెకండ్, వేరేషన్లో కింద వేరే గారు ఇందాక నేను మాట్లాడే రైతులు బెచ్చగాళ్ళలా తిరగాల్సి వస్తుంది బ్యాంకుల్లో నగదు కొత్తపై మంత్రి ఎట్లా మండిపాటని ఇది ఇవాళ 2 రోజుల క్రితం ఆయన ఒక వ్యాఖ్య చేశారు. ఏంటంటే అసలు ఆయన పోచారం శ్రీనివాస గారు బ్యాంకర్ల సమావేశం స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్లో అసలు మీరు డబ్బులు రైతుల దగ్గర వడ్డీలు ఎందుకు తీసుకుంటున్నారు, ఆ వడ్డీలు కట్టించుకోవద్దన్నాం కదా, 220 కోట్లే కదా మేము ఇస్తాం కదా, మీకు అసలు ఎంత అమౌంట్ ఇస్తున్నాం మేము, మా డిపాజిట్లు ఎన్ని మీ బ్యాంకులో పెడుతున్నాం, మా దగ్గర నుంచి మీరు ఎంత పొందుతున్నారు, మీరు ఈ మాత్రం కూడా చేయరంటూ ప్రభుత్వం ఏమో బ్యాంకుల మీద పడతా ఉంది. మీరు సరిగ్గా పని చేయట్లేదు, మీరు డబ్బులు ఇవ్వట్లేదు, మీరు వడ్డీలు కట్టుకుంటారని బ్యాంకర్లేమో ఇవే ఉంటా మా లెక్క మాదే అని చెప్పి వాళ్ళు వడ్డీలు కట్టుకుంటున్నారు, రైతులకి డబ్బులు ఇవ్వటం లేదు లేదా మినహాయించుకునే పరిస్థితి వస్తుంది ఇట్లా ఉంది. ఈ రెండు మధ్యలో రైతాంగం నలిగిపోతా ఉంది. రెండు కారణాలు, ఒకటి బ్యాంకుల్లో డబ్బు లేదు, రైతులకు రావాల్సిన డబ్బులు కూడా చెల్లించట్లేరు బ్యాంకుల నుంచి, బ్యాంకుల ముందు పడిగాపులుగా వస్తున్నారు, రోడ్ల మీదకి వస్తున్నారు. మెదక్ జిల్లాలో చూసాం మనం, ఇంకా ఇతర జిల్లాల్లో చూసాం, గత 4-5 రోజులుగా రైతులు రోడ్ల మీద ఉంటున్నారు. ఇది ఒక తీవ్రమైన పరిణామం. నోట్ల రద్దు ప్రభావం ఇప్పటికీ కొనసాగుతున్నటువంటి లక్షణాలు అవి కనబడుతున్నాయి. ఇక రెండో అంశం ఏంటి, మన ఆర్థిక మంత్రి రాష్ట్ర ఆర్థిక వారు చెప్పినటువంటి విషయాలు, ఒకటి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసినంత మాత్రాన బ్యాంకు వాళ్ళు దాన్ని లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఆర్బీఐ రూల్స్ పాటిస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను వాళ్ళు ఎందుకు పాటిస్తారు? వాళ్లకు వాళ్ళ బ్యాంకు పై అధికారుల నుంచి ఏం ఆదేశాలు వచ్చినాయి అనే దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటారు. అంతకు మించి ఎవ్వరు ఏం చెప్పినా వాళ్ళు పాటించాల్సిన అవసరం లేదు మన రాజ్యాంగం ప్రకారం, బ్యాంకు రూల్స్ ప్రకారం.
అందుకని ఈ విషయాలు తెలియని వాళ్ళు కాదు ఆర్థిక మంత్రి గారు కానీ లేకపోతే సమావేశంలో బ్యాంకర్లు మాకేం ఆదేశాలు రాలేదంటే పోచారం శ్రీనివాస రెడ్డి గారు జీవో చూపించారు బ్యాంకర్లకి, ఇది నా దగ్గర ఉంది జీవో అని చెప్పారు. నేను అందుకే అన్నాను ఈ జీవోల ఆధారంగా వాళ్ళు నడుచుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకు పై అధికారుల నుంచి ఏమొచ్చినాయి అనేది పాయింట్. అందుకని ఈ జీవో పై అధికారులకు వీళ్ళు పంపించారా, పంపించి పై అధికారులను ఒప్పించుకున్నారా, దాన్ని బట్టి పై అధికారులు వీళ్ళకి ఏం ఆదేశాలు పంపారనేది ఉంటుంది తప్ప వీళ్ళు జారీ చేసే జీవోలను బట్టి ఉండదు. వాళ్ళు డబ్బులు డబ్బులు లెక్కలే చూసుకుంటారు బ్యాంక్ ఎప్పుడు. ఆదేశాలు కాగితాల మీద పనిచేయదు, పనిచేయకూడదు. ఏదన్నా ప్రైవేట్ పారిశ్రామికవేత్తలకు అన్నీ చేస్తున్నారు, అది వేరు విషయం. కానీ ఇక్కడ రూల్ రూల్ గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఈ జీవోను లెక్క చేయాల్సినటువంటి అవసరం బ్యాంకులకు ఉండదు పై అధికారుల నుంచి రాకుండా. అందుకని ఇక్కడ ప్రభుత్వం వడ్డీ చెల్లించటం, బ్యాంకులకు చెల్లించాల్సినటువంటి డబ్బులు చెల్లించడం చేస్తే అప్పుడు బ్యాంకులు రైతుల్ని వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి, ఎవరు ప్రభుత్వమా ఎవరిస్తారనేది. ఓకే చారి గారు, చారి గారు, ఈ విషయంలో ప్రభుత్వమే కొద్దిగా బేలతనంతో ఉందా, ఏం చేయటం లేదు, మీరు ఎందుకు చేస్తున్నారు ఇట్లా ఈ మాటలు అన్నప్పుడు ఇక రైతాంగం ఏమైపోవాలి? అంటే ప్రభుత్వం మాటే బ్యాంకులు వినకపోతే, బ్యాంకులకు ఇచ్చిన ఆదేశాలు వాళ్ళు పాటించకపోతే ఏంది? అట్లానే జీవోలు చూపించారు, కాగితాలతో పనులు కావు, కరెన్సీతో పనులు అవుతాయి. కరెన్సీ ఏమన్నా ప్రభుత్వం అటు బ్యాంకులకు బదలాయించిందా? ఇప్పుడు రెండు విషయాలు దీంట్లో, ప్రతి సంవత్సరము వార్షిక ప్రణాళిక చేసేటప్పుడు స్టేట్ లెవెల్లో బ్యాంకర్ సమావేశం ఉంటుంది, ఒక లీడ్ బ్యాంక్ ఉంటుంది జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ తీసుకొని గత జరిగిన వార్షిక ప్రణాళిక, ఈ సంవత్సరం వార్షిక ప్రణాళిక, మరి ఖరీఫ్కి ఎంత ఇవ్వాలి వ్యవసాయం అని చెప్పి చేసే ప్రక్రియలో భాగం ఇది. కనుక మన మీటింగ్లో కానీ అంతకుముందు జిల్లా స్థాయిల మీటింగ్లో కానీ ఖచ్చితంగా అయితే 1,500 కోట్ల రూపాయలు ఇచ్చారో 1,500 కోట్ల రూపాయలు ముట్టినాయి. తర్వాత 4 దఫాలకు ఇవ్వటం వల్ల పేరుకపోయిన వడ్డీ కూడా 250 నుంచి 258 కోట్ల రూపాయలు మన అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కూడా జీవో ఇస్తుంది చెప్పారు. జీవో ఏ జీవో కూడా విత్ ఫైనాన్స్ కంకరెన్స్ తోటి వస్తుంది, ఫైనాన్స్ కంకరెన్స్ వస్తుంది కనుక మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పి స్టేట్ లెవెల్ బ్యాంక్ వాళ్ళకు ఆర్బీఐ గైడ్లైన్స్ పంపడం, ఆర్బీఐ కూడా వీళ్లకు ఆర్బీఐ పంపించారు జీవో, స్టేట్ గవర్నమెంట్ తీసిన జీవోను ఆర్బీఐకు స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ వాళ్ళకి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మన మీటింగ్లలో ఏంటంటే ఇక రైతులు అక్కడక్కడ జిల్లాలో పోయినప్పుడు, ఎమ్మెల్యేలు పోయినప్పుడు, మంత్రులు పోయినప్పుడు కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి కోపడ్డ మాట వాస్తవం. ఎందుకంటే లీడ్ బ్యాంక్ ఆఫీసర్ ఇవన్నీ కోఆర్డినేట్ చేయాలి గవర్నమెంట్కు. ఎందుకంటే ఈరోజు బ్యాంకులు నిర్వహణ కూడా గవర్నమెంట్ డబ్బులు డిపాజిట్ చేస్తారు, వీళ్ళు చూసుకొని చేస్తారు ఏ బ్యాంకు ఆ బ్యాంక్ చేస్తారు. తర్వాత వీళ్ళు కూడా ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 1,300 కోట్ల రూపాయలు మొండి బకాయిలు దీనికి చూపించారు, 17,000 కోట్లలో ఇంట్రెస్ట్ బిల్లు ఇంట్రెస్ట్ కూడా తీసుకున్నారు, అవన్నీ ఎక్కడ చూశారు ఈరోజు. కనుక మీరు 1,500 కోట్ల రూపాయలు మీ కానీ మేము చెప్పని కూడా మీరు చేశారు కనుక మరి ఒక 4-5 రోజులు ఇప్పుడు ఫైనాన్స్ బ్యాంక్ జీవో ప్రభుత్వం వీరే గారు చెప్పినట్టు కార్పొరేట్లకు మీరు ఇస్తున్నారు కాదంటేమో, పక్క పేపర్ అవి కూడా వస్తున్నాయి. కనుక మీరు 4-5 రోజులు వెసులుబాటు కల్పించాలి, ఇప్పుడు సీజన్ స్టార్ట్ అయింది అని చెప్పి కోపడ్డారు. దాని గురించి భవిష్యత్ బ్యాంకర్స్ మాట్లాడుతున్నారు, వెసులుబాటు బ్యాంకుల మీద ఆగ్రహం కాదు రైతులకు నిజంగా. ఎందుకంటే సాగర్ గారు, రైతులకు సంబంధించి ఇష్యూస్ వస్తా ఉన్నాయి, వడ్డీ సంబంధించి మినహాయించుకుంటున్నారు, రుణమాఫీ తర్వాత వడ్డీ పెరిగిపోయింది, ఆ వడ్డీ కూడా మేమే చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పింది, అయితే ఆ వడ్డీలు రైతుల నుంచి వసూలు చేస్తున్నారు, ఈ విమర్శలు ఎదుర్కొంటుంది ప్రభుత్వం. బట్ ఆదేశాలు ఇచ్చాం, జీవోలు ఇచ్చామని ప్రభుత్వం చెప్తుంది, కానీ అమలు విషయంలో కొద్దిగా ఏదో తేడా ఉంది అక్కడ. సాగర్ గారు, గవర్నమెంట్ నిజంగా చిత్తశుద్ధి ఉంటే రుణమాఫీ అనేది ఎప్పుడు చేస్తాం అంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు చేస్తాం, ఎమర్జెన్సీ ఉంటుంది అప్పుడు రైతాంగానికి. అయితే ఎమర్జెన్సీ ఈ రోజు ఉంటే 3 సంవత్సరాలు లాగి లాగి దాన్ని ఇప్పటికి కూడా లాస్ట్ ఏదైతే డిగ్రీ తీసుకుని ఇప్పటిదాకా అది కూడా పాస్ కాలేదు. కాబట్టి ఈ 3 సంవత్సరాలు బట్టి వాళ్ళు రెడీ ఇస్తా ఉంది. కాబట్టి రైతాంగానికి మీరు ఏం సహాయం చేసినట్టు ఈ 18 వేలు చేయడానికి ఇంత కష్ట నష్టాలు పడతా ఉంటాయి. ఎందుకు మేనిఫెస్టో మీరు చెప్పడం జరిగింది, దీంతో ఎకనామిక్ రావడం జరిగింది. ఇప్పుడు మాది ఉత్తరప్రదేశ్ చూస్తే ఒకటే చోట్ల 30,000 కోట్లు రిలీజ్ చేస్తుంది, మహారాష్ట్రలో ఒకటే చోట్ల 34 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఎప్పుడైనా కూడా రుణమాఫీ అన్నది ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితి చాలా ఎమర్జెన్సీ ఉంది కాబట్టి రైతాన్ని రక్షించాలని ఒకటే చోట్ల చేస్తూ వస్తున్నాడు, ఒకటే నిర్ణయం. కానీ అది చేయకుండా దాన్ని నాటి నాటి ఈ రోజు అప్పులు రావడం, రెండోది వాళ్ళ సొంత పాస్పుస్తకాలన్నీ కూడా వాళ్ళ బ్యాంకులు ఉన్నాయి, అప్పులు రావు, వడ్డీలు విరిగిపోయి అంతే కృష్ణ. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మరి అందరి తర్వాత చేసిండ్రు. ఓకే లేదు చారి గారు, ఒక మాట ఏంటంటే ఫినిష్ చేయండి సార్, సార్ గారు ఫినిష్ చేయండి, సమయం లేదు ఫినిష్ చేయండి.
ఎందుకంటే విజయ్ గారు ఇప్పుడు ఈ రిమానిటైజేషన్ తర్వాత రిమానిటైజేషన్ కొంచెం సమయం తీసుకుంటుంది అన్నారు కాబట్టి 2000 కోట్లు అంటే 1700 కోట్లు ఆర్బీఐ ఈ రోజు తెలంగాణ ప్రాంతానికి స్పెషల్ గా రిలీజ్ చేయడం జరిగింది. ఈ రోజు ఇంకే అవైలబిలిటీ ఉంటుంది, క్యాష్ అవైలబిలిటీ ప్రాబ్లమే కాదు, కానీ వీళ్ళు చేసే పని దాకా లేకుండా యాక్ట్ లేదని చెప్పి చెప్పడం జరుగుతామని ప్రజలు మభ్యపెట్టడం జరుగుతాం. ఓకే ఓకే సాగర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు వైజాగ్ నుంచి ఇక్కడ ఇష్యూ ఏంటంటే మిగతా రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కానీ మధ్యప్రదేశ్ నిన్న మహారాష్ట్ర కూడా అనౌన్స్ చేసింది, ఇవన్నీ కూడా సింగిల్ స్ట్రోక్ తో చేసేస్తామని ఎప్పటికప్పుడు ఆ మొత్తం వడ్డీ ఎంతవరకు ఉందో అంతవరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ 3 ఏళ్ళు 4 ఏళ్లలో చేయడం వల్ల ఏంటంటే ఆ జమ యాడ్ అవుతున్నటువంటి వడ్డీ భారం ఏదో అది మేము చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి, బట్ ఆ వడ్డీ చెల్లించలేకపోతుంది రకరకాల అదే ఇష్యూ వచ్చింది. చెప్పారు అసెంబ్లీ సాక్షి చెప్పారు, జియో కూడా వెళ్ళింది బ్యాంకులకు వెళ్ళింది, ఆర్బీఐ కూడా వెళ్ళింది, జియో వెళ్ళింది వాళ్ళకి డబ్బు అడ్జస్ట్ అయితే తప్ప ఇది లీడ్ బ్యాంక్ చూపిస్తే స్టేట్ లెవెల్ లీడ్ బ్యాంక్ ఆఫీసర్లకు డిస్కషన్ వచ్చింది, వస్తే వాళ్ళకు అక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు అమౌంట్ ఇచ్చి ఇస్తున్నారని చెప్పారు, ఇది ఇంత ఇస్తున్నాం చెప్పారు. సమావేశాల తర్వాత ఏమన్నా ఆల్రెడీ రైతులు అల్లాడిపోతున్నారు, వాళ్ళ డబ్బులు వాళ్ళకు కూడా అందక అల్లాడిపోతున్నారు. అది తక్షణం ప్రభుత్వాలు గనుక రైతులకు కరెన్సీ అందుబాటులోకి అప్పు ఇవ్వక కరెన్సీ కొరత ఉన్నది అది జరగాలి. ఆ వడ్డీకి సంబంధించి ప్రభుత్వ ఆదేశాలతో పాటు ప్రభుత్వం కనుక మేము సమకూర్చాం, మీరు తీసుకోవాల్సిన అవసరం లేదనే ఒక క్లారిటీ కనుక వస్తే రిలీజ్ చేశారు ఈ సంవత్సరం. థ్యాంక్ యూ వెరీ మచ్ వేణుగోపాల్ చారి గారు, వేరే గారు, కృష్ణసాగర్ గారు చర్చలో పాలందుకు. ఇది రోజు న్యూస్ క్యాన్, రేపు న్యూస్ క్యాన్ లో మళ్ళీ కలుద్దాం.